హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము బుడమకాయతో ఆవకాయ ప్రిపేర్ చేసుకుందాము. ఈ బుడమకాయ ఆవకాయను సింపుల్ ప్రాసెస్లో ఆవకాయ పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలా నేను మీకు చేసి చూపిస్తానండి. దీనికోసం ఒక హాఫ్ కేజీ బుడమకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్లో వేసుకొని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. తడి ఏమీ ఉండకుండా తుడుచుకోవాలండి. తడి ఉన్నట్టయితే పచ్చడంతా బూజెక్కుతుంది, ఖరాబ్ అయిపోతుంది. అందుకని తడి లేకుండా ఇలా పొడి పొడిగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత బుడమకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే పచ్చడికి బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో 125 grams పచ్చడి కారాన్ని వేసుకోవాలి. హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలండి. దొడ్డు ఉప్పు తీసుకున్నాను. దొడ్డు ఉప్పు అయితే పచ్చళ్ళలోకి బాగుంటుంది. ఈ దొడ్డుప్పుడు ఇలాగే వేసుకోకుండా మిక్సీ జార్లో వేసుకొని ఒక్క స్పూన్ మెంతులను దూరగా వేయించుకొని వీటిని రెండింటిని పొడి చేసుకోవాలి. ఈ విధంగా ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే 1.5 spoons ఆవాలను వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా పొడి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడినంతా ఈ బుడమకాయల్లో వేసుకొని మసాలా అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 spoon పసుపు, పులుపు కోసం 2 నిమ్మకాయలను రసం తీసుకొని పోసుకోవాలి. నిమ్మరసం తప్పకుండా వేసుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది బుడమకాయ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు కోసానికి స్టవ్ పై ఇలా మూకుడు పెట్టుకొని 1/2 kg ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇలా వెల్లుల్లిపాయలను కూడా కచ్చా పచ్చా దంచి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వేడివేడి తాలింపును ఈ ఆవకాయలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇన్స్టెంట్గా పెట్టుకునే ఆవకాయల్లో వేడివేడి తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడివేడి తాలింపు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టకుండా ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మూత పెట్టుకొని ఒక రోజు తర్వాత ఆవకాయను చూపిస్తానండి. చూడండి, ఒక రోజు తర్వాత ఈ విధంగా ఊరుతుంది. ఎంత చక్కగా ఊరిందో చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఈ పచ్చన్నంతా ఒకసారి ఇలా కలుపుకొని ఉప్పు సరిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఉప్పు వేసి కలుపుకోండి. ఉప్పు తక్కువైతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా జాడీలోనైనా బాటిల్లోనైనా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 నెలల వరకు ఖరాబ్ కాకుండా ఉంటుందండి. అదే బయట పెట్టారంటే త్వరగా పాడైపోతుంది. ఆయిల్ మాత్రం ఇలా నిండుగా పోసుకోవాలండి. పచ్చడి పైకి ఇలా తేలేలా ఉండాలి ఆయిల్. అప్పుడే బూజెక్కకుండా ఉంటుంది పచ్చడి, ఫ్రెష్గా ఉంటుంది కూడా. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఓన్లీ ఈ వింటర్ సీజన్లోనే దొరుకుతాయి బుడమకాయలు. దొరికినప్పుడే ఇలా పచ్చడి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2-3 నెలల వరకు తినేయచ్చు. మీరు కూడా ఇలా బుడమకాయ పచ్చడి పెట్టుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.